రక్తం మాదిరిగా ఎరుపు రంగులో వానలు పడటం కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు చూశారు వివిధ రసాయనాలు వాతావరణ కాలుష్యం కారణంగా ఎరుపు రంగు వర్షం పడుతోందని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు నా మఠానికి పూజలు జరుగుతూనే ఉంటాయి నా మఠానికి ఈశాన్యం వైపు ఒక చిన్నదానికి చిన్నవాడు పుట్టెను అతడు నేనే భగవంతుడనను నన్ను పూజించండి అని పలుకుతాడు నెల్లూరు సీమ మొత్తం నీట మునిగి ఉంటుంది తుఫాను సమయంలో నెల్లూరు మొత్తం జలమయం అవడం అనేక సంవత్సరాలుగా మనకు తెలుసు కదా నవాబుకు కాలజ్ఞానం వినిపించిన వీర బ్రహ్మేంద్ర స్వామి స్వామి కాలజ్ఞాన జోస్యాలు మహిమల గురించి బలగానపల్లె నవాబు విన్నాడు అతనికి నమ్మకం కలగలేదు అందులో ఎంత నిజముందో తెలుసుకోవాలనుకున్నాడు పోతులూరి చెప్పేవి సత్యాలో కాదో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాక భటుల చేత బ్రహ్మంగారిని పిలిపించాడు ఆయనకు ఎదురు వెళ్లి నమస్కారం చేసి స్వాగతం పలికాడు తర్వాత ఆయన్ను ఒక ఆసనంపై కూర్చోబెట్టారు నవాబు తన సేవకుడిని పంపి స్వామివారు తినేందుకు పండ్లు ఫలహారాలు తెప్పించాడు అందులో మాంసాహారం పెట్టి తీసుకురమ్మని ముందుగానే పురమాయించాడు నవాబు ఆదేశాన్ని అనుసరించి సేవకుడు కొన్ని మాంసఖండాలను పళ్ళెంలో ఉంచి వాటిపై వస్త్రం కప్పి వినయంగా స్వామివారికిచ్చాడు ఆ పళ్ళెం పైనున్న వస్త్రాన్ని తీస్తే తాను ఫలహారం స్వీకరిస్తానని స్వామివారు చిరునవ్వుతో చెప్పాడు ఆ సేవకుడు వస్త్రాన్ని తొలగించాడు నవాబు ఆశ్చర్యపోయే విధంగా ఆ పళ్లెంలో పుష్పాలున్నాయి ఈ ఉదంతంతో వీరబ్రహ్మేంద్ర స్వామి నిజంగా శక్తివంతుడే అని బనగానపల్లె నవాబు నమ్మక తప్పలేదు వెంటనే నవాబు క్షేమాపణ చెప్పాడు తనకు కూడా కాలజ్ఞానం వినిపించాలని కోరాడు అప్పుడు బ్రహ్మంగారు నవాబుకు కొన్ని సంగతుల గురించి వివరించారు ఆయన చెప్పిన వాటిలో కొన్ని ముఖ్యమైనవి విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది పగలు మళ్లీ లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది ఈ విషయం యదార్థంగా జరిగింది గుంటూరు జిల్లా చేప్రోలు దగ్గర ఒక పొలంలో ఉన్న ఈత చెట్టు అచ్చం బ్రహ్మంగారి కథనాన్ని పోలి ఉండేది రాత్రిపూట ఆ పొలంలో ఉన్న డొంక రోడ్డుకు అడ్డంగా పడుకునేది మళ్లీ సూర్యోదయం కాగానే లేచి నిలబడేది ఈ వింత చెట్టు గురించిన విషయం అప్పట్లో ఫోటోలతో సహా దినపత్రికలో ప్రచురితమైంది కలియుగంలో ఐదు వందల తొంభై ఏడు సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి ఆ దాతృ నామ సంవత్సరంలో అనేక ఊళ్లలో రూపాయికి చారుడు బియ్యం అమ్ముతారు జనులు అరిచి అరిచి చస్తారు ఇప్పటికే బియ్యం ధరలు మండిపోతున్నాయి కిలో బియ్యం నలభై రూపాయలుంది మరో ఐదేళ్లలో కిలో వంద రూపాయలు పలికిన ఆశ్చర్యం లేదు ఆకలి చావులు ఎక్కువయ్యాయి కొన్నాళ్లకి పేద ప్రజలకు బియ్యం అందుబాటులో లేకుండా పోతాయేమో బ్రహ్మంగారు తాను చెప్పినవన్నీ నిజాయితీతో నిర్భతితో చెప్పారు నవాబును సంతోషపెట్టేందుకు కాకుండా తనకు ఏది నిజంగా అనిపించిందో దాని గురించే చెప్పుకుంటూ వచ్చారు దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నా ఈ కింద చెప్పినవి చదివితే ఈ విషయం సులభంగా అర్థమవుతుంది ఐదు వేల సంవత్సరానికి వచ్చేసరికి గర్మిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవ్వరూ మిగలరు ఈ వంశానికి ఉన్న ఆస్తి అయిన గోవుల మందలో ఒక్క గోవు కూడా మిగలదు బరగానపల్లె నవాబు పాలన క్రమంగా నాశనం అయిపోతుంది అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తుంది బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పడం పూర్తయిన తర్వాత ఆయనకు డెబ్బై ఎకరాల భూమిని తన కానుకగా ఇచ్చాడు నవాబు తన మఠానికి తిరిగి వచ్చిన తర్వాత బ్రహ్మంగారు మరలా తన భక్తులకు జ్ఞానబోధ చేస్తూ కాలం గడపసాగారు దేశాటనకు బయలుదేరిన బ్రహ్మంగారికి ఒక సంవత్సరం గడిచిన తర్వాత దేశంలో పర్యటించి రావాలనే కోరిక పుట్టింది తన కోరికను భక్తులు శిష్యులకు చెప్పారు వారెవ్వరూ దీనికి ఒప్పుకోలేదు కానీ అంతా సర్వేశ్వరుని సర్వేశ్వరిని నిర్ణయం ప్రకారమే జరుగుతుందని తన పర్యటనను ఆపేందుకు ఎవ్వరూ ప్రయత్నించరాదని నచ్చ చెప్పారు స్వామి ఆ తర్వాత కడప జిల్లాకు ప్రయాణం అయ్యారు ఆ జిల్లాలో తిరుగుతూ కందిమల్లాయపల్లె చేరుకున్నారు ఆ ఊరు ఆయనకు బాగా నచ్చడంతో అక్కడే నివాసం ఏర్పరచుకున్నారు ఆయన ఒక మామూలు వడ్రంగి మాదిరిగా జీవించడం మొదలు పెట్టారు ఆయన ఒక మామూలు వడ్రంగి మాదిరిగా జీవించడం మొదలు పెట్టారు తన గురించి ఎప్పుడు ఎవరికీ చెప్పుకోలేదు ఇదిలా ఉంటే ఆ ఊరిలో ఒక అమ్మవారి గుడి ఉంది ఆ గుడిలో ప్రతి సంవత్సరం వేలాది రూపాయల ఖర్చుతో జాతర జరగడం ఆనవాయితీ దీనికోసం ఊళ్ళో ఉన్న వారందరూ చందాలు వేసుకునేవారు ఆ ఊరి పెద్దలు వడ్రంగి పని చేసే బ్రహ్మంగారి వద్దకు వచ్చి అమ్మవారి జాతరకు చెందా అని కోరారు తాను పేదవాడినని తనేమి ఇవ్వలేనని చెప్పారు ఆయన దాంతో పెద్దలు ఆయన్ను ఎగతాళి చేశారు తప్పనిసరి పరిస్థితులలో తాను జాతరకు ఏదో ఒకటి ఇవ్వగలనని కానీ అందుకోసం అమ్మవారి గుడి దగ్గరకు పెద్దలందరూ రావాలని చెప్పారు బ్రహ్మంగారు ఆ మాటల ప్రకారం అందరూ కలిసి ఆ ఊరి దేవత గుడి దగ్గరకు వెళ్లారు గుడి బయట నిలబడిన బ్రహ్మంగారు ఒక చుట్ట తీసుకుని గుడిలోని అమ్మవారిని ఉద్దేశించి నిప్పు తీసుకురా అని కోరారు వెంటనే అమ్మవారు అదృశ్య రూపంలో ఒక మూకుడులో ఉన్న నిప్పు తీసుకొని వచ్చి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఇచ్చింది ముక్కున వేలేసుకోవడము అందరి వంతైంది